దళిత బంధు పథకంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏకశిలా పార్క్ బాలసముద్రం వద్ద మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నాయని ఆధ్వర్యంలో నిర్వహించారు. దళిత బంధు పథకంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏకశిలా పార్క్ బాలసముద్రం వద్ద మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ మరియు అన్ని అనుబంధ సంఘాలు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షల్లో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్రెడ్డి పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యేల చిట్టా మొత్తం ఉన్నదని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు విషయంలో 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నారని చెప్పేసి ప్రకటించాడో ఆ ప్రకటించిన లిస్టును వెంటనే బహిర్గతం చేయాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో ఎవరైతే ఎమ్మెల్యేలు అవినీతి పాల్పడరో, ఎవరైతే ఎమ్మెల్యేలు లంచాలు తీసుకున్నారో వారిని వెంటనే బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఈ యొక్క ఘటన పైన హైకోర్టు వ్యక్తి దారితో సోమటో కేసు తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, మన రాష్ట్ర గవర్నర్ గారు ఆ యొక్క నీతి చెప్పించుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు నుండి మే 2వ తేదీ నుండి మే 9వ తేదీ వరకు 9వ తేదీ వరకు నిలయన దీక్షను కొనసాగిస్తాం. 10వ తేదీన కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని సిబ్బంది కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వెంటనే వాళ్ళ పేర్లు బయటపెట్టాలి, లంచాలు తీసుకున్న వాళ్ళ పేర్లు బయటపెట్టి వాళ్ళని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మేము అంచెలంచెలుగా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో 119 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మద్దతు ఇస్తున్నది. మరి 9వ తారీఖు వరకు రైలు నిరాహార దీక్షలు ఉన్నాయి, 10వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కూడా ఉన్నది. మరి వాటికి అన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నది. మరి ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన మరి ఆ దొంగల్ని తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆ 2-3 లక్షలు తీసుకునే వారికి వాపస్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.